పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. అమ్మాయి మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. అసలు ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఎవరికోసం వెయిట్ చేస్తుంది? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలి. మహేష్ చెప్పరా. ఏంట్రా, రేపటి రేపటి లక్షాధికారి అయిపోవాలన్నా అలా ఆలోచిస్తున్నా? ఆలోచించు, తప్పులేదు. అది కాదురా, చెరువు దగ్గరికి ప్రతిరోజు ఒక అమ్మాయి వస్తుంది. మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఎవరికోసం వెయిట్ చేస్తుందో, అసలు అక్కడికి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదురా. ఒరే 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 ఆపరా, 3 నెలల నుండి సావ దుబ్బుతున్నా, ఈ రోజుల్లో ఎవరు వెయిట్ చేస్తారా? పోనీ, ఆ ప్లేస్ అంటే ఇష్టం అనుకుందాం, రోజు వచ్చేంత ఇష్టమా? ఆపరా బాబు, చావ దబ్బకరా. నమ్మట్లేదు కదరా, రేపు నాతో పాటు రా, చూపిస్తాను. పదరా చూద్దాం. ఏంట్రా ఆగా? ఆమెరా. అరే నిజమేరా, ఈ అమ్మాయి గురించేనా నువ్వు రోజు చెప్పేది? అవునరా, రోజు ఇక్కడికే వస్తుంది, ఎవరికోసం వెయిట్ చేస్తుందంటావు? నువ్వు రోజు చెప్తుంటే నేను నమ్మలేదురా. ఈ రోజు నేను చూసాక నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి, పదరా. ఇక్కడ కూర్చోండి. వాటర్ తీసుకోండి. థ్యాంక్స్. మీరు ఏమనుకోనంటే ఒక విషయం అడగచ్చా?
ఏంటి? తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని ఇక్కడ 3 మంత్స్ నుంచి చూస్తున్నాను. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. అలానే కాదు, ఈ ప్లేస్కి చాలా మంది వస్తుంటారు. కొంతమంది జాగింగ్ కోసం వస్తుంటారు, మరికొంతమంది ఆనందం కోసం వస్తుంటారు. కానీ నేను మాత్రం నా కార్తిక్ కోసం వస్తున్నాను. అవునా? మరి ఎప్పుడు తన మీద కనిపించలేదు? అసలు మిమ్మల్ని అతను కలిశాడా? 6 మంత్స్ బ్యాక్ కలిశాడు. అంటే ఇక్కడ 6 నెలల నుండి వెయిట్ చేస్తున్నారా? నిజమా? అవును. చాలా ఆశ్చర్యంగా, కన్ఫ్యూజన్ గా ఉంది. కార్తిక్ ఎవరు? అసలు మీరు అతని కోసం ఇంతలా ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది. చెప్తారా, ఇఫ్ యు డోంట్ మైండ్? మీకు ఇష్టమైతేనే. కార్తిక్ అనే పదం నా లైఫ్ లోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. అప్పటి వరకు నేను పెరిగిన నా అనాథాశ్రమం, నా కెరీర్ తప్ప 3 ఆలోచన లేని నాకు కార్తిక్ ప్రేమంటే ఏంటో, ఎంత విలువైందో తెలియజేశాడు. కార్తిక్ 2 సంవత్సరాల నుంచి తన వెంట తిరుగుతున్నారా? దగ్గర నుంచి చూపించే జాలి కూడా నేను చూపించలేదు కదరా. రాధా. ఏంటి? ఐ లవ్ యు రాధా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నాకు ఈ లవ్ గివు నచ్చదని? అలా అనుకున్నారా? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏ ఒక్కరోజు చూడకపోయినా ఆ రోజు నాకు నరకంలో ఉంటుంది. చూడకు చూడు కార్తిక్, నాకు ప్రేమ మీద అస్సలు నమ్మకం లేదు. నువ్వు నా వెంట ఎంత తిరిగినా నీ టైం వేస్ట్ తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. సారీ. నీ లాభాల కోసం ప్రయోజనాల కోసం లవ్ చేయట్లేదే, నా హ్యాపీనెస్ కోసం లవ్ చేస్తున్నా. నువ్వు నా దానివే, నీకోసం ఎన్ని రోజులైన సంవత్సరాలైన జన్మలైన వెయిట్ చేస్తా. నా ఆనందం అంటే ఏంటో కాదే, నీ మనస్సే. చేరు. అది నీ ప్రేమ గెలిచినప్పుడే ఏమవుతుంది? చాలు ఆపు. మీ అబ్బాయిలకు మరో పని ఉండదా? అమ్మాయి కనబడితే చాలు ప్రేమ అనే పేరుతో విసిస్తారు. పోనీ ప్రేమించాక ప్రేమ పేరు చెప్పి తప్పటడుగులు వేయిస్తారు. తీరా పెళ్ళంటే ముఖమే చాటేస్తారు. మా నుండి మీరు ఏదో ఆశించి ప్రేమ అనే పేరుతో మోసం చేయకండిరా. నిజాయితీగా మాట్లాడి నిజంగా ప్రేమించండి. నాది నిజమైన ప్రేమే. అలా అని సర్టిఫికెట్ ఉందా? అలా అని సర్టిఫికెట్ ఉందా? వికెట్ ఉందా? సర్టిఫికెట్ అడిగిందా? అయ్య బాబోయ్, బర్త్ సర్టిఫికెట్ ఉంది, స్టడీ సర్టిఫికెట్ ఉంది, ఆఖరికి యదవికి HIV నెగిటివ్ సర్టిఫికెట్ వచ్చింది కదరా. పర్సనల్ విషయాలు తెలియకు. ఈ లవ్ సర్టిఫికెట్ ఏంటో మామా ఐడియా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తెస్తే? అదేమన్నా మెడికల్ సర్టిఫికెట్ అనుకున్నావంటరా డాక్టర్ నుంచి తీసుకురాటాకే? అలా ఆలోచిస్తున్నావు కాబట్టి ఎలా ఉండిపోయావరా? పొట్టి 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 వీడికి ఎక్కువైపోయింది. ఏ ఆపండి బే, అసలే తనకు నిజం కావాలంది. ఆ నిజం ఏంటో నేను ఆలోచిస్తుంటే మధ్యలో మీ ఏదో గోళం. చిన్న పిల్లని చేసి కొట్టేస్తారా నువ్వు? ఒరే ఆపరా, వాడు కనిపిస్తే మళ్ళీ కొడతాడు, సైలెంట్ గా ఉండరా. శ్యామ్. అయ్య బాబోయ్, మళ్ళీ ఇడికి ఎంగుతు వచ్చింది ఈ రోజు? ఇడు చచ్చాడు. శ్యామ్, నిన్ను కొట్టాను కదా నాన్న, దెబ్బలేమన్నా తగిలాయా? నన్ను క్షమించరా. వీడొకడు మందు తాగితే అన్ని నిజాలే మాట్లాడతాడు. ముందు తాగితే నిజాలు వస్తాయా? రే రాదు, నీకేం కావాలిందిరా? నిజమంటారా?
మామా ఈ ముందాగు నిజాలు ఆటోమేటిక్గా బయటకొచ్చా. తాగు మామా తాగు తాగు. పైకి లాగరా అమ్మాయి ఇంటికి పద. ఏం చెప్పాలనుకున్నావో చెప్పే, చెప్పక నీ లవ్ సక్సెస్. సరే పదరా. అరే మామా వర్షం అయిపోయిందిరా. ఒరే నా బీర్ సీసా కూడా పగిలిపోయిందిరా. రాధా రా రాధా, నీకోసం సర్టిఫికెట్ తెచ్చానే. రా వచ్చావా రాధా రా. ఏంట్రా అర్ధరాత్రి నీ గోలా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లమే. తాగొచ్చావా? నిజాలు కావాలి, లవ్ సర్టిఫికేట్ ఉందా అని అడిగావు కదా. మా బుజ్జి బంగారం కాదు, అర్థం చేసుకోవే. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానే, లవ్ సర్టిఫికేట్ అడిగావు కదా. నేనే నీ లవ్ సర్టిఫికేట్, నేనే నీ లవ్ సర్టిఫికేట్. నువ్వు మామూలుగా ఉంటేనే లవ్ చేయలేదు, ఇలా తాగేసి వస్తే లవ్ చేస్తా అనుకున్నావా? ఏంట్రా ఈ చెత్త అలవాటు, ఏదో ఇచ్చాడ్రా ఇలాంటి ఐడియా? నా ఫ్రెండ్స్ ఇచ్చారే. ముందు వాడిని ఒకటి పీకు చూడు కార్తిక్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకు, తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. గుడ్ నైట్. నా మీద లవ్ లేనప్పుడు నేనేమైపోతా నీకెందుకే? మీ అమ్మాయిలంతా మనసులో పెట్టుకుని బయట ఇంకోలా నడిస్తారే. ఏం చెప్తే నన్ను నమ్ముతావే? నిజాయితీగా ప్రేమిస్తున్నానే, ఇంకేం చేయాలి? నీ కోటి ఇమ్మందిరా. అవునా ఏమందిరా? ఇంకోసారి ఇలాంటి చెత్త తెలుసు చంపేశారు రే. ఇది గ్లాసు పగిలింది రా. చెప్పరా. పొద్దున్న రూమ్ నుండి బయటకు వెళ్ళావు, ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళావురా? మనసేం బాగాలేదురా. ఏమైందిరా? ఇప్పుడు జరిగిన విషయం గురించి బాధపడుతున్నావా? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? బిహెచ్ఎల్ పార్క్లో. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాము. అదిగో రే కార్తిక్. ఎరా కార్తిక్, రాత్రి తిందని బాధపడుతున్నావా? లేదురా, రాధను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను నేను. రాత్రి మందాగా మాట్లాడేందుకు చాలా తప్పుగా ఫీల్ అవుతున్నాను రా. రే కార్తిక్, నువ్వేం తప్పుగా మాట్లాడదురా. చాలామందికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కానీ ఎవరు నిజాలు చెప్పరు. నువ్వు నిజం చెప్పావురా. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని నువ్వు మా బలవంతం మీద ముందు తాగావురా, అందులో నీ తప్పేం లేదు. నువ్వు నిజం, నీ ప్రేమ నిజం రా. రాధ ఎప్పటికైనా నీ ప్రేమను అర్థం చేసుకుంటుందిరా. ఆ క్షణం కోసమే రా ఎదురు చూస్తుంది. చూస్తుంటరా, రాధ నీది అవుతుంది. అరే ఇప్పటికైనా నవరా బాబు. రాధా సారీ రాధా, రాత్రి అలా తాగొచ్చి మాట్లాడేందుకు. నా ప్రేమ విషయంలో కూడా నువ్వు ఇలానే రియలైజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు తెలిసిందలో నేను ప్రేమించడం తప్ప మర్చిపో, నాకు తెలియదు రాధా. నువ్వు ఎప్పుడు మారుతావురా, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఏంటి స్వీటీ, నన్ను రాధ తిట్టినట్టు నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను తిట్టాడా? అమ్మా నాన్న గుర్తొచ్చారన్నయ్య.
తప్పమ్మా, అలా బాధపడకూడదు. ఇక్కడ నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే పైన అమ్మనాలు అంత హ్యాపీగా ఉంటారు. మనకు నచ్చిన వాళ్ళలోనే అమ్మనాలు చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి. అంతేగాని ఇలా బాధపడితే ఇలా నేను అనదిని, నాకు అమ్మనాన్న లేరు. నన్ను చూడు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నా రాధలోనే అమ్మనాన్నలు చూసుకుంటూ. స్వీటీ ఈజ్ గుడ్ గర్ల్, స్వీటీ స్వీటీ నవ్వాలి. ప్లీజే రాధా, నన్ను లవ్ చేయి. నువ్వు లేకపోతే నేను బతకలేనే. ప్లీజే అర్థం చేసుకోవే, అర్థం చేసుకోవే. నువ్వు లేకపోతే ఈ జీవితం నాకు అవసరం లేదే. ప్లీజే. ఏయ్ సారీ అండి. ఈ సింహాన్ని గుద్ది మనసు టచ్ చేసావే కదా పోరి. ఎవరా నువ్వు? ఈ సింహం చెయ్యే పట్టుకుంటావా? కదనే భయమన్న, అడిలో ఉండే సింహాలు బయటకు వస్తే జనాలు భయపడతారు కదా. చూడు ఎలా భయపడుతుందో. ఇంతకీ ఎవర్రా నువ్వు? ఆ అమ్మాయి లవర్నన్నా. తమ్మి, ఈ అమ్మాయిని మర్చిపో, ఇంకొక అమ్మాయిని వెతుక్కో. ఇది నాది, ఇది నాది. నీదని లెక్కలేసుకోవడానికి అమ్మాయి ఏమన్నా బొమ్మ అనుకుంటున్నారా? రాధ నా ప్రాణం. గట్లనా అయితే ఆ ప్రాణాలు తీసేస్తారా? నాది అన్నావు కదరా, లే పైకి లే. కార్తీక్ లే, కార్తీక్, కార్తీక్ లే. నీ రాధ కోసం లే కార్తీక్. ఇప్పటికి నా ప్రేమార్థమైందా రాధా? ఐ లవ్ యూ రాధా. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు, మనం పెళ్లి చేసుకున్నాం. సరే కార్తీక్, నీ ఇష్టమే నా ఇష్టం. ఈ రాధ ఇక నీది. బలముంది కదా అని దేనైనా చేయడం అనుకోకుండా అమ్మాయిని ప్రేమతో జయించాలి కానీ ఆశించకూడదు. రాధా ఇప్పటికీ ఐ లవ్ చెప్పలేదు. ఇన్ని దెబ్బలు తిన్న బుద్ధి రాలేదారా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ కార్తీక్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు రాధా. నేను వెళ్ళి మన పెళ్లి కావాల్సిన తాళ్ళు తీసుకుని వస్తా. కార్తీక్ తొందరగా వచ్చే, నిన్ను వదిలి నేను ఉండలేను. నిన్ను వదిలి రాలేనంటే నా ఊపిరి పోతేనే గానీ ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదిలి వెళ్ళలేను. దయచేసి అలా మాట్లాడకు కార్తీక్, నువ్వు లేని జీవితం నాకు వద్దు. త్వరగానే వచ్చేస్తా. ఐ లవ్ యూ రాధా. లవ్ యూ టు కార్తీక్. మీరు చెప్తుంటే నా నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. ఈ రోజుల్లో ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాలతో ప్రేమించుకుని పొద్దున్న చూసామా, మధ్యాహ్నం మాట్లాడామా, సాయంత్రం వదిలేసామా, అలా ఉంటున్న ఈ రోజుల్లో ప్రేమించిన వాడి కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నారా? నా లైఫ్లో ఎలాంటి ప్రేమను చూడలేదు, చూడలేను కూడా. ఒకవేళ తను చనిపోయి ఉంటే? నిజమైన ప్రేమకి చావుండదు. నా కోసం చాలాగా వెయిట్ చేసిన కార్తీక్ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. ఒకవేళ తను ప్రాణాలతో లేడు అంటే ఈ రాధ కూడా ప్రాణాలతో ఉండదు. సారీ అండి అలా అన్నందుకు. చాలా గ్రేట్, మీ ప్రేమకు మేము హెల్ప్ చేస్తాం. అతని ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి.
వీడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? టైం అయిపోతుంటే. అరే కార్తీక్ గారు ఫోన్ చేశాడురా. చెప్పరా కార్తీక్. అరే మామ అన్నీ రెడీయా? ఆ అన్నీ రెడీ మామ. సరేరా తాలిబొట్టు తీసుకున్నాను, రాధని తీసుకుని వస్తా. సరేరా తొందరగా వచ్చేయండి. ఈరోజు కోసమే నేను ఎన్నో రోజును ఎదురు చూస్తుంది. ఈరోజు నా పెళ్ళి. నిన్ను వదిలి నేను ఉండలేను. నిన్ను వదిలి రాలేనంటే నా ఊపిరి పోతేనే గాని ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదిలి వెళ్ళలేను. దయచేసి అలా మాట్లాడకు కార్తీక్. నువ్వు లేని జీవితం నాకొద్దు. త్వరగానే వచ్చేస్తా. ఐ లవ్ యూ రాధా. లవ్ యూ టు కార్తీక్. మనకేం తెలియదు, తొందర పోదాం పదరా. పాపం చేశాంరా, ఒక గొప్ప ప్రేమను విడదీశాంరా. రే కార్తీక్ చనిపోయాడని అది మన వల్లేనని చెప్పేద్దామా? వద్దురా, తెలుసో తెలియక కార్తీక్ చావు కారణం అయ్యాం. ఇప్పుడు తెలిసి రాధ చావు కారణం అవ్వద్దురా. కార్తీక్ లేడని నిజాన్ని చెప్పి తన ఆనందాన్ని తనకి దూరం చేయొద్దు. మనం చేసిన తప్పుకి ఆమెకు అన్నలా అండగా ఉందాంరా. నేను ప్రాణంతో లేకున్నా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా. అంతే ప్రాణంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మరణం నా దేహానికే కానీ మన ప్రేమకు కాదు. ఐ మిస్ యు రాధా. ఐ మిస్ యు. Thank you.